हेलो फ्रेंड्स चिन्नीस किचन लो की स्वागतम सुस्वागतम मरी वाला मन किचन लो तो डेलीशियस गा उंडे ओरियो आइसक्रीम नी इंट्लोने एला तयार चेसुकोवालो चूद्दामंडी ई आइसक्रीम नी इला इंट्लोने तयार चेसि चूडंडी पिल्लल नुंची पेद्दवाळ्ळ वरकु कूडा चाला चाला इष्टंगा तिंटारन्नमाट ఈ ఐస్ క్రీమ్ ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను చూడండి అందుకు ఈ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ని 4 తీసుకుంటున్నాను ఈ ఓరియోలో మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్ ఏదైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం ఈ ఐస్ క్రీమ్ కి కావాల్సిన ఐస్ క్రీమ్ బేస్ ని తయారు చేసుకుందాము చూడండి ఈ ఐస్ క్రీమ్ బేస్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని ఇలాగా ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని తీసుకుందాము ఇక్కడ నేను 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని తీసుకుంటున్నాను ఈ పాల ప్యాకెట్ ని కట్ చేసి వేసుకుందాము టోండ్ పాల్ కాకుండా ఇలాగ ఫుల్ ఫ్యాట్ మిల్క్ నే తీసుకోవాలి ఐస్ క్రీమ్ కోసం చూడండి ఈ పాలల్లో స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ 1/3 కప్ చక్కెరని వేసుకుంటున్నాను వేసుకొని మిక్స్ చేసుకొని ఈ పాలని పొంగనిద్దాము నెక్స్ట్ చూడండి పాలు పొంగే లోపల ఇలా ఒక మనం బౌల్ ని తీసుకొని 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని వేసుకుందాము వేసుకొని ఇందులో కొన్ని నార్మల్ గా ఉన్న పాలను తీసుకొని పోసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుందాము పాలను తగినన్ని పోసుకోవాలి ఇలాగ కార్న్ ఫ్లోర్ ని వేసుకోవడం వల్ల మీ ఐస్ క్రీమ్ అనేది చక్కగా పర్ఫెక్ట్ గా వస్తుంది మిక్స్ అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము చూడండి ఇలా పాలు పొంగిన తర్వాత మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక 5 నిమిషస్ ఇలానే మనం బాయిల్ చేసుకోవాలి పాలని ఇలాగ 5 నిమిషస్ బాయిల్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ కార్న్ ఫ్లోర్ మిక్స్ ని తీసుకొని మళ్ళీ కూడా ఇలాగ మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలాగ మిక్స్ చేసుకోవడం వల్ల కింద మీకు ఈ కార్న్ ఫ్లోర్ అనేది పేరుకోకుండా ఉంటుందన్నమాట అందుకోసం కంపల్సరీగా కూడా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకోవాలి ఇలాగ మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక 5 నిమిషస్ దీన్ని కుక్ చేసుకోవాలి టిక్కుగా కూడా అవుతుంది ఇది ఉడికే కొద్ది చూడండి 5 నిమిషాలు ఇలాగ దీన్ని ఉడికించుకుంటూ చూడండి ఎలా టిక్కుగా అయిపోయిందో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాము చల్లారే కొద్ది ఇది ఇంకాస్త టిక్కుగా అవుతుంది చూడండి నెక్స్ట్ మనం బిస్కెట్ ప్యాకెట్స్ ని ఓపెన్ చేసుకుందాము చూడండి ఇలాగ నేను 4 ప్యాకెట్స్ ని కూడా ఓపెన్ చేసుకుంటున్నాను ఈచ్ ప్యాకెట్ ఇలాగ 5 బిస్కెట్స్ ఉన్నాయి మొత్తం మనం ఈ ఐస్ క్రీమ్ కి ఒక 20 ఓరియో కుకీస్ ని యూస్ చేసుకుంటున్నాము ఇలానే అన్ని ప్యాకెట్ బిస్కెట్స్ ని తీసుకుందాము చూడండి ఈ తీసుకున్న బిస్కెట్స్ లో నుంచి నేను ఇలాగ ఒక 4 బిస్కెట్స్ ని పక్కన తీసి పెట్టుకుంటున్నాను గార్నిష్ కోసం ఇప్పుడు ఈ మిగిలిన బిస్కెట్స్ ని ఇలా ఒక జిప్ లాక్ బ్యాగ్ ని తీసుకొని ఇందులో వేసుకొని క్రష్ చేసుకుందాము మిక్సీ జార్లో కన్నా కూడా ఇలాగా వేసుకొని క్రష్ చేసుకోండి మిక్సీ జార్లో వేసుకుంటే ఇంత పల్స్ గ్రైండ్ చేసుకున్నా కూడా కాస్త పౌడర్ లాగా అయిపోతుంది ఇలాగా జిప్ లాక్ బ్యాగ్ లో వేసుకున్నాను ఇప్పుడు క్రష్ చేసుకుందాము ఇలాగా జస్ట్ చూడండి ఇలా చేసుకుంటే ఈజీగా క్రష్ అయిపోతాయి బిస్కెట్స్ అనేవి చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం బిస్కెట్స్ ని చేసుకున్నాను ఇప్పుడు ఈ క్రంచ్ పౌడర్ ని ఒక బౌల్ లోకి తీసుకుందాము చూసారు కదా ఈ విధంగా క్రష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా కవర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము చూడండి మనం కుక్ చేసుకున్న ఈ పాలనేవి ఈ విధంగా థిక్గా అయిపోయి చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషస్ పాటు ఫ్రిజ్ లో పెట్టుకుందాము చూడండి నెక్స్ట్ నేను ఇలాగ ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకున్నాను దీన్ని చూడండి నేను ఒక 1/2 అవర్ పాటు ఫ్రీజర్ లో పెట్టుకున్నాను అలాగే ఈ ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ యొక్క బ్లేడ్స్ ని కూడా రెండు కలిపి నేను వీటిని ఫ్రిజ్ లో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ లో 1 కప్ విప్పింగ్ క్రీమ్ ని కానివ్వండి లేకపోతే మామూలు అమూల్ క్రీమ్ నైనా సరే తీసుకోండి ఈ అమూల్ క్రీమ్ ని తీసుకున్నట్టయితే మీరు 24 అవర్స్ పాటు తెచ్చుకున్న తర్వాత ఫ్రిజ్ లో పెట్టుకోవాలి అలాగే మీరు యూస్ చేసుకునే ముందు ప్యాకెట్ లో నుంచి తీసుకొని లాగా మెజరింగ్ కప్ లో వేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రీజర్ లో పెట్టుకోండి ఎందుకంటే సమ్మర్ కాబట్టి క్రీమ్ అనేది మీకు బీట్ చేసుకుంటే తొందరగా థిక్ గా అవడం కోసం అందుకోసం ఇలాగా ఫ్రీజర్ లో పెట్టుకొని దీన్ని బీట్ చేసుకున్నట్లయితే
మీ క్రీమ్ అనేది తొందరగా కూడా థిక్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని హీట్ చేసుకుందాం. ఇలాగ ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ ని తీసుకొని లో టు మీడియం స్పీడ్ మీద థిక్గా వచ్చే వరకు కూడా దీన్ని బీట్ చేసుకోవాలి. మీ క్రీమ్ అనేది తొందరగా థిక్గా అవ్వకపోతే ఒక ట్రేలో ఐస్ క్యూబ్స్ ని వేసుకుని ఈ బౌల్ ని అందులో పెట్టుకొని బీట్ చేసుకున్నా కూడా మీ క్రీమ్ అనేది తొందరగా థిక్గా అవుతుంది. ఇప్పుడైతే మనం దీన్ని థిక్గా బీట్ చేసుకుందాం. చూడండి క్రీమ్ అనేది థిక్గా అయిపోయింది. మనం తీసుకున్న దానికన్నా కూడా వాల్యూమ్లో చూడండి ఇది డబుల్ అయిపోయింది. ఈ అమూల్ క్రీమ్ అనేది థిక్గా అవ్వడానికి కాస్త టైం పడుతుంది, ఎందుకంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి. అందుకోసం ఫుల్ ఫ్యాట్ క్రీమ్ అయినా సరే తీసుకోవచ్చు, లేకపోతే నాన్ డైరీ విప్పింగ్ క్రీమే తీసుకున్నట్టయితే మీకు చాలా తొందరగా కూడా థిక్గా అవుతుంది. మనకేంటంటే అమూల్ క్రీమ్ అనేది ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ అమూల్ క్రీమ్తోనే చూపిస్తున్నాను. నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అంటే మళ్ళీ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది, అది అందరికీ కూడా ఈజీగా దొరకదు. ఇప్పుడు చూడండి ఈ క్రీమ్ని చూడండి, అది కూడా నేను తొందరగా బీట్ అవ్వడం కోసం ఇలాగ ఒక కింద ప్లేట్ పెట్టుకొని ఇలాగ ఐస్ క్యూబ్స్ని వేసుకొని ఈ బౌల్ని పెట్టుకొని బీట్ చేసుకుంటే నాకు 5 to 10 minutes క్రీమ్ అనేది చాలా థిక్గా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ క్రీమ్కి తగినంత స్వీట్నెస్ని యాడ్ చేద్దాము. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ని యూస్ చేస్తున్నాను. 1 cup క్రీమ్కి 1/3 cup కండెన్స్డ్ మిల్క్ని వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం ఓరియో బిస్కెట్స్ని యూస్ చేసుకుంటున్నాము. క్రీమ్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మీరు ఇందులో ఐసింగ్ షుగర్ అయినా సరే తీసుకోవచ్చు, కాకపోతే ఇలా కండెన్స్డ్ మిల్క్ని తీసుకోవడం వల్ల మీ ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది. అలాగే ఒక 1 teaspoon నేను కోకోవా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ కోకోవా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్న వల్ల మీ ఐస్ క్రీమ్ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ కండెన్స్డ్ మిల్క్ కోకోవా పౌడర్తో కూడా 1 minute పాటు బీట్ చేసుకుందాము బాగా మిక్స్ అయిపోయేటట్టు. చూసారు కదా ఇలా చక్కగా మిక్స్ అయిపోయేటట్టు 1 minute బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ బేస్ని యాడ్ చేసుకుందాము. మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త వెనిల్లా ఎసెన్స్ని కూడా యాడ్ చేద్దాము. ఇలా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ అయిపోయేటట్టు లో స్పీడ్ మీద ఇంకొక 2 minutes మనం దీన్ని బీట్ చేసుకుందాము. చూస్తున్నారు కదా మనకు కావాల్సిన ఐస్ క్రీమ్ బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న ఈ ఓరియో కుకీస్ యొక్క క్రష్ని ఇందులో యాడ్ చేసుకుందాము. వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని దీన్ని బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఈ మిక్స్ ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. మొత్తం మిక్స్ ని ఇలాగ బాక్స్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నేను ఈ ఐస్ క్రీమ్ మిక్స్ మీద ఇప్పుడు నేను ఈ క్రష్ తో గార్నిష్ చేసుకోవట్లేదండి. కాస్త సెట్ అయిన తర్వాత దీన్ని నేను గార్నిష్ చేసుకుంటాను, ఎందుకంటే మనం వేసుకున్న క్రష్ అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం. ముందైతే నేను ఇలాగా ఫాయిల్ పేపర్తో సీల్ చేసుకొని ఇలా లిడ్తో క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఫ్రీజర్లో ఒక 2 hours పాటు నేను పెట్టుకుంటాను. చూడండి 2 to 3 hours తర్వాత నేను ఒకసారి ఐస్ క్రీమ్ని చెక్ చేసుకుంటున్నాను. అలాగే ఐస్ క్రీమ్కి గార్నిష్ కూడా చేసుకుంటాను. చూడండి దీన్ని స్పూన్ తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ అనేది ఎలా ఫామ్ అయిపోతుందో. ఇలాగ చక్కగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మిగుల్చుకున్న ఈ బిస్కెట్ క్రష్తో నేను గార్నిష్ చేసుకుంటున్నాను. చూడండి ఇలాగ టాపింగ్ చేసుకుని, అలాగే నేను బిస్కెట్స్ని కూడా తీసుకున్నాను కదా, ఈ బిస్కెట్స్ని కూడా ఇలాగ పైన నేను ఇలాగ వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. అలాగే బిస్కెట్స్ తీసుకుని పీసెస్ లాగా చేసుకుని కూడా ఇలా వేసుకుంటున్నాను. ఇలాగ మీకు ఎలా కావాలంటే అలాగా గార్నిష్ చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ని.
चाको चिप्स तो चेसुकोवच्चु चाको चिप्स मल्ली दीन्नी फॉइल पेपर तो सील चेसुकुंदामु इलागा फॉइल पेपर तो सील चेसुकोवडं वल्ल मनकि ऐस क्रीम मीद एटुवंटि ऐस क्रिस्टल्स अनेवि फॉर्म काकुंडा उंटायि अन्नमाट दीन्नी मल्ली चक्कगा इलागा सील चेसुकोनि 8 अवर्स पाटु फ्रीजर लो हाई टेंपरेचर मीद पेट्टुकुंटे मनकि ऐस क्रीम अनेदि पर्फेक्ट गा सेट अयिपोतुंदि चूंडि नेनु ओवर नैट ऐस क्रीम नि फ्रीजर लो पेट्टुकुन्नानु इप्पुडु एला सेट अयिंदो चूद्दामु फॉइल पेपर नि कूडा तीसुकुंदामु वाव चूँ इंत पर्फेक्ट सेट आइस क्रीम अने दी स्कूप चूपा स्कूप उ स्कूप लेकिन गुंट गरी तो अना सर आइस क्रीम बहुत चूसर कदा आइस क्रीम टेक्सचर अने स्कूप तो तीसुकोनी प्लेट की पेट्टुकुंदाम चूस्तुन्नारु कदा ऐस क्रीम टेक्स्चर एंत बागा वच्चिंदो एंत क्रीमीगा कूडा कनिपिस्तुंदो इंत पर्फेक्ट गा मन ऐस क्रीम अनेदी रेडी अयिपोयिंदो मीरु तप्पकुंडा कूडा इलागा ओरियो ऐस क्रीम नि इला ट्रई चेयंडी मी पिल्ललु चाला एंजॉय चेस्तारु ई समर लो सो फ्रेंड्स मरि मीरु कूडा इंट्लो दोरिके सिंपल इंग्रीडियंट्स तोनी मीरु कूडा ई ओरियो ऐस क्रीम नि इलागा ट्रई चेयंडी इंट्लो मीकु प्रति ओक्करिकि कूडा ई ऐस क्रीम अनेदी चाला नच्चुतुंदन्नमाट इलागा ओरियो ऐस क्रीम ओकसारि ट्रई चेसि मीकु गनुक नच्चिनट्लयिते मीरु मन वीडियोनी लाइक चेयंडी अलागे शेर चेयंडी अलागे मी वाल्युबल फीडबैक नि मन यूट्यूब चिन्नीस किचन चानल की पोस्ट चेयंडी थैंक यू फर् वाचिंग माय डियर फ्रेंड्स।